నమస్తే. భూములు ఇచ్చారు, భరోసాగా ఉన్నారు. మరిప్పుడు రాజధాని ప్రాంత రైతుల జీవన శైలి ఎలా ఉంది? నిన్నటిదాకా వ్యవసాయం చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఊరెలా ఉంది, దానికి వెళ్లే దారెలా మారిపోయింది? కొత్త కోటీశ్వరుల కబూర్లేంటి? కౌలు రైతులు, రైతు కూలీలు ఊళ్లలోనే ఉన్నారా, వేరే ఆలోచన ఏదైనా చేస్తున్నారా? అమరావతి ఎవరెవరి జీవితాన్ని ఎలా మార్చేసింది? మార్పు, అలాంటిలాంటి మార్పు కాదు, జీవితంలో ఇలా ఉంటామని వాళ్ళెవరూ ఊహించనంత మార్పు. పిల్లనివ్వమని అడిగితే మీ అబ్బాయి పొలం పని చేస్తాడా అని ముఖం చిట్లించిన వాళ్లే ఇప్పుడు సంబంధం కుదుర్చుకోవటానికి వెంటపడేంత మార్పు. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట మార్కెట్కు వెళ్లి డబ్బు చేతిలో పడేదాకా టెన్షన్ పడ్డ జీవితాలు ఇప్పుడు ఇంట్లో ఏసీ ఆన్ చేసి ముసుగుతన్ని పడుకునేంత మార్పు. అది అతి తక్కువ టైంలోనే. ఇంతకీ ఈ మార్పునకు కారణమేంటి? ఇంత తక్కువ టైంలో అంతలా ఎలా సాధ్యమైంది? పల్లె చిత్రం మారిపోయింది, కారు కామనైంది. బైక్ లైట్ అయిపోయింది, బుల్లెట్ రై రై అంటోంది. రంకెలేసిన ల్యాండ్ రేట్లు రైతుల జీవితాల్ని మార్చేశాయి. నదీ తీర రాజధాని ప్రకటనతో పల్లె చిత్రం మారుతోంది. ల్యాండ్ పూలింగ్ జరిగిన 29 గ్రామాల పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తమ భూములకు రేట్లు వచ్చాయని రైతులు ఆనందంగా ఉన్నారు. యాక్టివిటీతో వ్యాపారాలు పెరిగాయని వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతు కూలీలు, కౌలు రైతుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాజధాని ప్రకటనతో తుళ్ళూరు పరిసరాల్లోని 29 గ్రామాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎకరం పొలం ఉన్న ప్రతి ఒక్కరూ కోటీశ్వర్లయ్యారు. వాళ్ల జీవన శైలిలో కూడా ఊహించని మార్పులు వచ్చాయి. సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడి కంటే ఊళ్ళో అరెకరం పొలం ఉన్నవాడే గొప్పోడు అనేలా మారిపోయింది. ఇన్నాళ్లు భూమిని నమ్ముకుని ఇప్పుడు కొద్దిగా అమ్ముకున్న వాళ్లంతా కరోడ్పతి లిస్టులో చేరిపోయారు. ఈయన పేరు ఆలూరి వెంకటేశ్వరరావు. ఊరు మందడం, 5 ఎకరాల పొలం ఉంది. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం రాస్తాని మాట రాకముందు 1 ఎకరం అమ్ముకున్నాడు. కానీ అప్పుడు అంతగా రేటు రాలేదు. అమరావతి ప్రకటన తర్వాత రేట్లు అనూహ్యంగా పెరిగిపోవడంతో 1 ఎకరానికే వెంకటేశ్వరరావు ఆర్థిక అవసరాలన్నీ తీరిపోయాయి. అదే డబ్బుతో ఓ కారు కూడా కొనుక్కున్నాడు. ఊళ్ళో ఇలా బుల్లెట్ మీద దూసుకుపోతున్నాడు. మిగతా భూమిని ల్యాండ్ పూలింగ్కు ఇచ్చి భవిష్యత్పై భరోసాగా ఉన్నాడు. చిన్నకారు చిన్నకారు రైతులు కూడా ఉండదంటూ ఎకరం 1 ఎకరం అమ్ముకొని అప్పులు తెచ్చుకొని పిల్లల చదువులకు కానీ, పిల్లల బంగారం కానీ, పిల్లల పెళ్ళిళ్ళకి కానీ తగిన ఏర్పాట్లు చూసుకొని జీవనం సుఖశాంతులతో సాగిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు దేవుడల్లే కొడుతున్నాం. చంద్రబాబు గారి మీద పూర్తి నమ్ముకుంటూ ఇక్కడ 4 ఎకరాలు కూడా పొలం చెప్పి దేవుడల్లేని కొడుతున్నాం చంద్రబాబుని. నేను బుల్లెట్ బండి కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, పిల్లగాడికి ఒక బండి కొనిపెట్టా, పిల్లగాడి జాబ్ చేస్తున్నాడు శుభ్రంగా. మా అమ్మాయికి ఒక 10 లక్షలు పెట్టి బంగారం కొని అటు పెట్టేసా. అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, కానూరు గోసాల ఏసీ కాలేజీలో పెట్టేసా, అక్కడ ఇంటర్మీడియట్ చదువుతుంది. అట్టా మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఇట్టానే కార్లు కొనుక్కున్నారు.
ఇలాంటి వెంకటేశ్వర రావులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రకటన తర్వాత కూడా రాజధాని గ్రామాల్లో కొనుగోళ్లు బాగా జరిగాయి. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు, రాజధానిలో మనకు ఫ్లాట్లు ఉండాలనుకున్న వాళ్ళు ల్యాండ్ పూలింగ్ సంగతి తెలిసాక కూడా కొన్నారు. దీంతో ఎకరం ధర కోట్లకు చేరింది. ఎవరో ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది రైతులు పక్క ప్రణాళికతో వ్యవహరించారు. రెండెకరాలుంటే ఎకరమే అమ్మి అవసరాలు తీర్చుకుని బ్యాంకుల్లో డిపాజిట్స్ వేసుకున్నారు. మిగతా ఎకరాన్ని ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చి గవర్నమెంట్ ఇవ్వబోయే ఫ్లాట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ఎకరం అమ్ముకొని సొంత ఐదు వారీగా అప్పులు తీర్చుకొని పిల్లలకు పెట్టాల్సిన బంగారం పాత బాకాయలు పెళ్ళిళ్ళకు ముందు ఇంతకుముందు ఒప్పుకొని ఉంటే అవి ఇచ్చుకోవటం, శుభ్రంగా ఇల్లు శుభ్రంగా బాగు చేసుకోవటం, ఒక కారు కొనుక్కొని హ్యాపీగా ఉండాలి. చంద్రబాబు రావు అక్కడ రాజధాని తీసుకోవటం వల్ల రైతులందరూ హ్యాపీగానే ఉండారు, కానీ ఇక్కడ బాధలు బందళ్ళు. మామూలుగానే ఈ ప్రాంతంలోని భూములు రేటు ఎక్కువ. రాజధాని ప్రకటనతో పనికిరావనుకున్న వాటి ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఏళ్ల తరబడి ఎకరాల కొద్దీ సాగు చేస్తున్న రాణి మార్పు కేవలం ఒక్కటంటే ఒక్క ఏడాదిలో వచ్చింది. అరెకరం అమ్మి అప్పులు తీర్చేసి సెటిల్ అయిన వాళ్లు ఉన్నారు. భార్యకు బంగారం చేయించి ఆడబిడ్డకు ఖరీదైన బహుమానాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. అదిరిపోయే రేంజ్ లో పిల్లల పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇక చెప్పాలంటే కొడుకు ఐటీ ఉద్యోగానికంటే తండ్రికున్న ఎకరం పొలమే గొప్పైంది. ఇప్పుడు మందడంలో ఇంటికో బుల్లెట్, దాని ముందు సింహం బొమ్మ కామన్ అయ్యాయి. చాలా మార్పు వచ్చినాయండి. ఇప్పుడు ఒక ఎకరం అమ్ముకుంటున్నారండి. అమ్మాయి వరకు పెళ్లి చేయాలంటే ఆడ దగ్గర ఒక పది వేలు, ఆ దగ్గర చేసాము చేయలేము, రేపు కట్నం ఇస్తామో ఇవ్వలేము అనే బాధలో ఉండేవాడు తండ్రి. ఇవాళ అసలు ఒక అరెకరం అమ్ముకుంటున్నాడు. ఒక పెళ్లికే ఖర్చు కిందే 20-25 లక్షలు ఖర్చు పెడుతున్నారండి. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఇలా 20-25 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే మనకి వచ్చి అనుకోకుండా వచ్చింది, 2 ఎకరం 2 కోట్లు అమ్ముతుంది. ఒక అరెకరం అమ్ముకొని శుభ్రంగా 20-25 లక్షలు పెట్టి చక్కగా చిన్నవాడు చేస్తున్నాడు, పెద్దవాడు చేస్తున్నాడు, అందరూ చక్కగా చేస్తున్నారు. బంగారం ఆడపిల్లకి బంగారం కూడా 20-25 లక్షలు బంగారం పెడుతున్నారు. తెల్లతోమ రాకముందు గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పత్తి పండించే గ్రామాల్లో ఉన్న వాతావరణం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది. ఒకప్పుడు ఎవ్వరికీ పట్టని ఈ ఓళ్లలో పదుల సంఖ్యలో బ్యాంకుల బ్రాంచీలు మొదలయ్యాయి. వచ్చిపోయే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రాజధాని ప్రకటనకు ముందు తొళ్ళూరు మండలంలో మెట్ట భూములు గరిష్టంగా 10 లక్షలు పలికేవి. తర్వాత అదే భూమి ధర 1.25 కోట్లకు చేరింది. మట్టి బంగారమైంది. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చింది. కాపురాలు ఇంతకుముందు ఇక్కడి నుంచి పల్లెటూళ్ళ నుంచి టౌన్కి మారటం జరిగింది. అక్కడి నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో వెళ్ళటం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే రాజధానికి రావాల్సిన పరిస్థితి. ఎక్కడ ఉన్నా కూడా అంటే మన ఊరు మన గ్రామాలకి మన ఇళ్ళకే మనం వస్తున్నాం కదా అని ఆనందంలో ప్రతి రైతు కుటుంబం కూడా అదే రీత్యా ఉందండి. దానివల్ల ఇబ్బంది ఎక్కడ కూడా వాళ్ళ ఆలోచనలో కూడా వాళ్ళు అటువంటి ఆలోచన కూడా ఇంతమందికి తట్టలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న బాధల్లోంచి బయటపడ్డారు. ఎందుకంటే ఆర్థికంగా రేట్లు వచ్చేటప్పటికి 10 రెట్లు రేట్లు పెరిగినాయి ఉన్నదానికంటే. ఏడాది క్రితం రాజధాని గ్రామాలను చూసి ఇప్పుడు మళ్లీ వెళుతున్న వాళ్లకు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కూలీ రేట్లు పెరిగి, పంట దిగుబడి తగ్గి, మద్దతు ధర రాక అల్లాడిపోయిన మెట్ట భూముల రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. ఇన్నాళ్లు నమ్ముకున్న భూమే ఇక మీదట కూడా మరో రూపంలో మమ్మల్ని ఆదుకోబోతోందంటూ భవిష్యత్తులో రాబోయే కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాంట్ల గురించి మాట్లాడుకుంటున్నారు రైతులు. పిలుచినరా పిలుచినరా పిలుపు వినరా, మలుపు కనరా, పరుగువై పద పదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినరా. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.